వెల్కమ్ బ్యాక్. ఈరోజు డిస్కషన్లో పార్టిసిపేట్ చేస్తున్నారు అలీ పాషా గారు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, సుజాత గారు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకురాలు, గంధం రాముల్ గారు టీఆర్ఎస్ పార్టీ కీలక నేత, వీరేందర్ గారు బీజేపీ నాయకులు, రవీందర్ గారు తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకులు. రైట్, రవీందర్ గారు, మొత్తానికి నిజామాబాద్లో 176 మంది రైతులు నామినేషన్ కంటిన్యూ చేస్తున్నట్టున్నారు, చాలా ప్రయత్నాలు చేస్తున్నట్టున్నారు టీఆర్ఎస్ ఎట్టి పరిస్థితుల్లో కూడా క్లియర్ చేయించాలనే ఆలోచనలో ఉన్నట్టున్నారు. కానీ రైతులు చాలా స్టాండర్డ్గా ఉన్నట్టున్నారు, గట్టిగా నిలబడ్డారు, వాళ్ళు చాలా యూనిటీ చూపించినట్టున్నారు. ఇప్పుడు ఎన్నిక కూడా వాయిదా పడే వాతావరణం కనపడుతుంది, ఎందుకంటే చాలా పెద్ద బ్యాలెట్ కావాలి, ఆ బ్యాలెట్ వేయడానికి చాలా పెద్ద బాక్సులు తయారు చేయించాలి, ఇప్పుడంతా సపరేట్ సిస్టమ్ వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. ఓన్లీ నిరసన కోసం ఇంత పెద్ద కార్యక్రమం చేయాల్సిన అవసరం ఉందంటారా? ఒకవేళ నిరసన ప్రభుత్వం దృష్టికి పోతుందని గట్టిగా నమ్మొచ్చా? ఈ రైతు సమస్య పరిష్కారం అవుతుందా ఇట్లాంటి వాటి వల్ల? ఇది నిరసన అనేది కాకుండా ప్రభుత్వం మీద వ్యతిరేకత, వాళ్ళ కూతురు చేసిన అక్కడ నిజామాబాద్లో అరాచకాలే కానీ కబ్జాలే కానీ రైతులను ఎన్నో విధాలుగా ప్రలోభాలు పెట్టి నడిపించింది కనుక ఈ యొక్క రైతుల చైతన్యం అనేది ఆమె ఓటమికి కారణం ఖచ్చితంగా. ఇప్పుడు రైతుల సబ్జెక్టు డిఫరెంట్ కదా, వాళ్ళు ఏదో ఎర్రజొన్న పసుపు రైతులు మద్దతు ధర ఆ సమస్యల కోసం సరిగ్గా కవిత గురించి అలాగే కవిత దారుణాలు ఇవన్నీ వాళ్ళకి వాళ్ళేం చెప్తున్నట్లేదు, మీరు యాడ్ చేస్తున్నారు దానికి. ఆమె కవిత దారుణాలు అని కాదు, ఆమె అక్కడ చేస్తున్న ఆమె మాట్లాడింది 100 రోజులలో నేను పసుపు బోర్డు పెడతా, ఈ విధంగా చేస్తా, నేను పార్లమెంట్లో ప్రశ్నించి నేను తీసుకొస్తా అని చెప్పి చెప్పింది. కానీ ఇప్పటిదాకా ఆమె ఆ దిశగా ప్రయత్నించింది లేదు. కనుక రైతులు ఏంటంటే చైతన్యవంతులయ్యి ఈరోజు ప్రజలకు చూపిస్తున్నారు ఈ విధంగా మనం చైతన్యవంతమయ్యి ఏ విధంగా అయితే మనకు అబద్ధాలు చెప్పిన వ్యక్తులను ఏ విధంగా ఊడగొట్టాలి, ఏ విధంగా మనం ప్రజలలో పోవాలనే విధంగా రైతులు మాత్రం చైతన్యవంతులు అయ్యారు, అది మేము స్వాగతిస్తున్నాం. రైట్, వీరేందర్ గారు ఏంటి ఎట్లా చూడొచ్చు రైతుల నిరసనని? జాతీయ స్థాయిలో చర్చకు దారితీసే అవకాశం అయితే ఉంది, కానీ సమస్య పరిష్కారం అవుద్దా లేదా అనేది నేను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినట్టున్నారు. 2 నెలల నుంచి వాళ్ళు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు, రోడ్డు మీద కూడా 2-3 ఉన్నట్టున్నారు, వంట వార్పులు చేసినట్టున్నారు, అరెస్ట్లు అయినట్టున్నారు, చాలా రకరకాల కార్యక్రమాలు చేసినా ప్రభుత్వం పట్టించుకోలే, ఇదేం పెద్ద ఇష్యూ కాదు, చాలా హ్యాపీగా ఉన్నారు రైతులంతా అనే మాటని గవర్నమెంట్ చెప్పింది. ఇప్పుడు నామినేషన్లు వేసి పోటీలు ఉన్నంత మాత్రాన సమస్య పరిష్కారం అవుద్దా? చూడండి, ఇది ఒక మెసేజ్ మొత్తము అందరికీ, ఎందుకంటే ఒక మానవ నార్మల్ వ్యక్తి, ఒక ఫార్మరు, ఈ ఒక రైతు ఈ విధంగా కూడా రివోల్ట్ అవ్వచ్చు అని ఒక అంటే వాళ్ళ ఒక నార్మల్ ఒక వ్యక్తి కూడా ఒక ఎంపీకి అభ్యర్థిగా కావచ్చు, ఒక పోటీ చేయొచ్చు, వాళ్ళ హక్కు వాళ్ళు చేయొచ్చు అన్నట్టుగా ఈరోజు ప్రూవ్ అవుతుంది. ఇంకొకటి, ఈ 4.5 సంవత్సరాల నుంచి ఏ విధంగా అయితే అక్కడ ఎంపీ గారు అక్కడ వాళ్ళని పట్టించుకోకుండా వాళ్ళ ఇబ్బందులు, ఇంకోటి లోకల్గా చూసుకోకుండా వాళ్ళని ఇబ్బంది చేసినది, వాళ్ళు ఒక నిరసనగా చేస్తున్నది 100% వాళ్ళు కరెక్ట్ చేస్తున్నారు. ఈ విధంగా రేపు వేరే రాష్ట్రాల్లో కానీ ఎక్కడైనా కానీ ఈ విధంగా చేయొచ్చు అని ఒక అందరికీ ఒక మెసేజ్ లాగా బాగుంది. అండ్ డెఫినెట్లీ పెద్ద గుణపాఠము టీఆర్ఎస్ పార్టీకి, అట్లాగే అక్కడ అభ్యర్థి కూడా ఈ విధంగా గుణపాఠం అంటే ఒక నిరసన. నేను నిరసన అన్నాను. నేను పోటీలో అభ్యర్థికి ఎవరైతే నుంచిన వ్యక్తి ఎప్పుడైతే మెయిన్ సిట్టింగ్ ఎంపీ అయితే ఉన్నారో వారు ఒక భయభ్రాంతిలో, అట్లాగే టీఆర్ఎస్ పార్టీ ఒక ఆలోచన పడ్డది, ఆహా ఈ విధంగా కూడా ప్రజలు తిరుగుబాటు చేయగలుగుతారని ఒక దీన్ని బట్టి ఒక మంచి మెసేజ్. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ద ఎవరైతే నిజామాబాద్ రైతులు ఎవరైతే వాళ్ళు చూపించారో అది చాలా కరెక్ట్ డిసిషన్ వాళ్ళు తీసుకున్నారు. సమస్య పరిష్కారం అవుతుందా? ఇప్పుడు చాలా పెద్ద అంటే సరే వేరే ఉద్దేశంతో నేను మాట్లాడట్లేదు, రైతులు ఫైట్ చేస్తున్నారు, వాళ్ళకి మద్దతు ఇవ్వాల్సిందే. కానీ ఇప్పుడు ఎన్నికల ఖర్చు కూడా చాలా భారీగా పెరిగే అవకాశం ఉంది కదా, బ్యాలెట్లు తయారు కానీ బాక్సులు తయారు కానీ ఇదో పెద్ద ప్రాసనంలాగా తయారయ్యే వాతావరణం ఉంది. రేపు లెక్క వచ్చేటప్పుడు కూడా 1.5 డే పడుతుంది ఈజీగా అకౌంట్ చేయడానికి. అనవసరంగా రైతు మన గవర్నమెంట్ మీద భారమేగా ప్రజల మీద భారం వేసినట్లే కదా, నిరసన ఇంకో రూపంలో తెలియజేస్తే బాగుండేదేమో. చూడండి, ఎన్నో ఖర్చులు అవుతుంటే ఎన్నో అవుతుంటే ఏదో ఖర్చు అనకూడదు, ఎందుకంటే ఇది 5 సంవత్సరాలతో కూడిపడినది కాబట్టి ఇదేం ఖర్చు, ఇది పెద్ద ఖర్చు అనేది ఏం లేదు. కానీ ఒక మంచిగా ఒక పద్ధతిగా ఇది ఒక రికార్డ్ లాగా ఉంటుంది ఒక చెప్తున్నానండి. ఖర్చు గురించి ఏం ఇబ్బంది పడలేదు, ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ఎన్నో ఖర్చులు చేస్తుంది, ఇది పెద్ద ఖర్చు కాదు. కానీ మీరు కవిత గురించి ఆలోచిస్తున్నారు, కానీ పసుపు బోర్డు మీ బాధ్యత, బీజేపీ మీద కూడా చాలా కీలకమైన దెబ్బ పడే అవకాశం ఉంది. అక్కడ బీజేపీ అభ్యర్థి చాలా కాలం నుంచి పనిచేసుకుంటున్నాడు ఆయన, ధర్మపురి అరవింద్ ఆయన. మీరు నిజామాబాద్ సీట్ మీద కూడా కొంత హోప్స్ పెట్టుకున్నట్టున్నారు, అమిత్ షా కూడా వచ్చినట్టున్నారు స్టార్టింగ్లోనే. కానీ అది పసుపు బోర్డు బాధ్యత కేంద్రం ఉందని బీటీఆర్ఏ చెప్తుంది, మిగతా పార్టీలు కూడా చెప్తున్నాయి, సహజంగా కూడా అదే మీరే చేయాల్సింది.
మీరు చేయలేదు కాబట్టి మీకు కూడా ఇబ్బందే కదా. మా మేము చేయలేదు ఇందులో. అక్కడ అక్కడ ఇప్పుడు కేంద్రం నుంచి వచ్చిన నిధులు తీసుకొని ఈవెన్ డబుల్ బెడ్రూమ్ కూడా కట్టలేదు. ఎన్నోసార్లు మన అరవింద్ గారు సోషల్ మీడియాలో వాళ్ళు గుంతలు తోవి పెట్టేసి అంటే చెప్తాను, అంటే ఒకటి పసుపు బోర్డు అనే ఒకటే కాదు. కాదు కాదు కాదు, దయచేసి వినండి. వాళ్ళు పసుపు రైతులు మాకు మద్దతు ధర, అలాగే పసుపు బోర్డు ఏర్పాటు చేయాలంటూ ఒక డిమాండ్ మీద ఇప్పుడు నామినేషన్లు వేశారు. ఎవరు మొదటి వీళ్ళను ఏ వన్ ఎవరు అవుతారు బీజేపీ అవుతుంది, ఏ టూ ఎవరన్నా ఉంటే టీఆర్ఎస్ కవిత అది 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 వాళ్ళ తర్వాత ఇష్టం. మరి ఏ వన్ మీరు ఆనందపడితే ఎట్లా? ఏ వన్ మేము ఆనందపడడం కాదండి, వాళ్ళు ఒక 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 సిస్టమేటిక్ వేలో మాకు కావాలని మీరు ఏ రోజన్నా అంటే ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినా కానీ దాన్ని అబ్సల్యూట్ ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ తీసుకొని ఈ విధంగా ఏదైనా ప్రాజెక్ట్ అందరూ రైతులంతా వచ్చి కాళ్ళు పట్టుకోవాలా అక్కడ? ఎవరు రైతులు కాళ్ళు పట్టుకోవాలి కాదు, ఎంపీ గారు చేయాల్సిన పనులు ప్రాజెక్ట్ రిపోర్ట్ తీసి ఈ విధంగా కావాలి, ఇక్కడ మాకు రిక్వైర్మెంట్ ఉంది అని ఒక రిప్రజెంటేషన్ ప్రాపర్ రిప్రజెంటేషన్ ఆమె చెప్తుంది. నేను ఎక్కని గడపలేదు, చాలా సార్లు వెళ్ళాము, చాలా పత్రాలు ఇచ్చాము, చాలా మాట్లాడాము, చాలా మందిని తీసుకొచ్చి అడిగాము, అన్ని చేశాము కానీ చేయలేదు అనేది. మళ్ళీ అట్లయితే ఇప్పుడు తెలంగాణకు వచ్చిన ఎన్ని ప్రాజెక్టులు, అన్ని ఎన్ని రకాలుగా ఏ మొత్తం దేశంలో లేని అన్ని ప్రాజెక్టులు కూడా ఇక్కడ ఎక్కువ వచ్చాయి. ఫండ్ కూడా హైయెస్ట్ ఫండ్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరి ఆ ఒక బోర్డు దగ్గర మేము ఎందుకు కోడిపోతామని, అలాంటిది ఏం లేదు. ఒక రిప్రజెంటేషన్ ఒక లేదు కాబట్టి, సరైన రిప్రజెంటేషన్ లేదు కాబట్టి జరగలేదు అని, లేకపోతే అది మా దృష్టికి తీసుకొచ్చింటే 100% సబ్జెక్ట్ ఏంటంటే సరైన రిప్రజెంటేషన్ అంటే ఏంటి? పేపర్స్ కాకుండా ఇంకేదైనా ఉంటుందా అనేది నా డౌట్. ఎవరైనా ఒక వినతి పత్రం రాసి కన్సల్ట్ ఒకసారి ప్రయత్నం ఏదో వేసాము అంటే వేసాము, దాన్ని ఫాలో అప్ చేయాలి కదండి. ఎందుకు చేయాలి? పసుపు రైతులు ఉన్నారు, వాళ్ళు బాధపడుతున్నారు, వాళ్ళకి అక్కడ బోర్డు పెడితే వాళ్ళకి కొద్దిగా ఉపయోగం ఉంటుంది అనే ఆలోచన కేంద్రానికి ఉండదా? మీ బీజేపీ నాయకుడు అరవింద్కు లేదా, అక్కడ పోటీ చేసే ఆయనకు లేదా, ఇక్కడ ఉన్న లక్ష్మణ్కి తెలియదా? మీరంతా ఎందుకు ఫాలో అప్ చేయాలండి? మీరు కాదు, ప్రజలు కదా. ఓకే ఫాలో అప్ చేయడం అంటే ఇప్పుడు ఎంపీ గారు ఉన్నారు కరెక్ట్, వాళ్ళు వేశారు తర్వాత ఇక్కడ మమ్మల్లో కొంచెం మాకు కూడా ఇది చెప్తే మేము కూడా ఫాలో అప్ చేస్తాం కదా. ఓకే అట్లా మరి ఒక పసుపు కొంచెం మాట్లాడతాం, మా షుగర్ ఫ్యాక్టరీ ఎందుకు తెప్పించలేకపోయారండి? సబ్జెక్ట్ అంటే నేను చెప్తాను ఒక్కటే కాదు, ఆమె దగ్గర ఆమె ఈ ఒక్కటే ఒక్కదాన్ని, ఇంకోటి రైతులు ఒక్కదాన్ని కూడా కాదు, వేరే రకాలు కూడా. ఇప్పుడు వాళ్ళని ఎంతో మంది వాళ్ళు చెప్పి ఈమె చేసిన పనులు ఏమున్నాయి, చేయని పనులు ఏమున్నాయి, అక్కడ ఎవరికి ఏమేమి ప్రామిసెస్ చేశారో. దయచేసి ఏంటంటే వాళ్ళు కవిత మీద పోటీ చేయడం లేదు, కవితని టార్గెట్ చేస్తూ వాళ్ళు నామినేషన్ లేదు. వాళ్ళు ఒక సబ్జెక్టు తీసుకున్నారు, ఎర్రజొన్న పసుపుకు సంబంధించిన ఇష్యూ మీద రైతులు నామినేషన్ వేశారు. మీరు దాన్ని పక్కదో పట్టించి కవితకు వ్యతిరేకంగా చేశారనే దానిలో చూపిస్తున్నారు, అట్లా కాదు కదా. అది కవిత పైన అక్కడ ఎవరు ఏ ఎంపీ ఉన్నా ఏ పార్టీ వ్యక్తి ఉన్నా ఎవరైతే ఇప్పుడు ఇన్నాళ్ళు వాళ్ళు నమ్మి వాళ్ళు ఏ విధంగా ఆమెను గెలిపించుకున్నారో వాళ్ళకి కావాల్సినవి అయితే ఉన్నాయో చేస్తానంటేనే వాళ్ళు గెలిపించుకున్నారు. ఆ గెలిపించుకున్న ప్రకారం వాళ్ళు 100 రోజులు చేస్తానో మరి మా వ్యక్తి మరి ఇంతవరకు ఏం చేసినారు? మరి వాళ్ళు రైట్ టైం చూసి వాళ్ళు చేశారు. ఎందుకంటే ఎన్నోసార్లు రిప్రజెంటేషన్ ఈమె రిప్రజెంటేషన్ చేయలేదండి. నేను చెప్పేది ఏ విధంగా చేయలేదంటే రిప్రజెంటేషన్ వాళ్ళు ఫాలో అప్ చేసే నష్టం బోర్డు తెస్తే ఆమెకి 4 కోట్లు ఎక్కువ పడితే 4 కోట్లు తలుచుకుంటారు కదా. మరి ఆమె ఎందుకు చేయలేదు? ఎందుకు చేయలేదు ఆమె అడగాలి. ఇప్పుడు పసుపు బోర్డు వస్తే ఆమెకి ఏమైనా నష్టమా? పసుపు బోర్డు వస్తే ఆమె నష్టమా అంటే ఎందుకు చేసుకోదండి? మరి మరి ఆమె చేసుకోవాలండి, చేసుకోకపోతే దాని బీమా బాధ్యులు నిర్లక్ష్యం చేశారండి. అంత నిర్లక్ష్యం శ్రీత గారు ఉందంటారా? అంత రైతులు ఈ సమస్య అంతా ఎక్స్పోజ్ అయ్యి వాళ్ళ సమస్య పరిష్కారం అయ్యి అట్లాంటి వాతావరణం ఉంటుందా? ఈరోజు అసలు రైతులకు హ్యాట్స్ అప్ చెప్పాలి. ఈరోజు దేశవ్యాప్తంగా రాష్ట్రంలో చూసుకున్నా దేశంలో చూసుకున్నా ఈరోజు వాళ్ళు తీసుకున్నటువంటి డిసిషన్ ఏదైతే ఉందో అదే మనము ఒక పోరాటం కోసం అనుకున్నా సరే ఒక వాళ్ళు ఏదైతే కాన్సెప్ట్ మీద ఇన్ని రోజులు పనిచేశారో గత 3-4 నెలల నుంచి వాళ్ళని చూస్తున్నాము. రోడ్డు ఎక్కారు, మాకు పసుపు బోర్డు ఇవ్వలేదు, రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వలేదు అని రోడ్డు ఎక్కినా కూడా ఏ నాయకులు పట్టించుకోలేదు. అటు కేంద్ర నాయకులు పట్టించుకోలేదు, ఇటు రాష్ట్ర నాయకులు పట్టించుకోలేదు. గత 4-4.5 సంవత్సరాల నుంచి వాళ్ళు ఎన్నిసార్లు పసుపు బోర్డు గురించి ప్రయత్నం చేసినా అడిగినా ఉన్న ఇద్దరు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు పట్టించుకోలేదు. ఈరోజు మీరు అన్నారు ఒక క్వశ్చన్ వేశారు, ఈరోజు బ్యాలెట్ పేపర్ వేస్ట్ అవుతుంది అంటే 4.5 సంవత్సరాల్లో ఎన్ని లక్షల కోట్లు ఇక్కడ తెలంగాణలో వేస్ట్ అయ్యాయి, ఎన్ని లక్షల కోట్లు ఈరోజు తెలంగాణ మీద అప్పు భారం పడింది, ఇదో లెక్కన. ఈరోజు ప్రభుత్వం మీద భారం పడుతుంది అంటే అది పడకుండా చూసుకోవాల్సి కాపాడాల్సింది ఎవరిది? తెలంగాణ ప్రభుత్వంది. దాన్ని అంతవరకు ప్రజలు వచ్చారు అని అంటే వాళ్ళకు ఉన్నటువంటి బాధను ప్రజల్లోకి తీసుకెళ్లాలనే కదా. ఈరోజు మేము ఈ విధంగా
ఈరోజు నిన్న మొన్న వాళ్ళకి మబ్బె పెట్టి విత్డ్రా చేయించడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేశారు. ఎందుకంటే ఇటు బీజేపీకి దెబ్బ పడుతుంది, అటు టీఆర్ఎస్కి దెబ్బ పడుతుంది కాబట్టి బ్యాలెట్ పేపర్ వెళ్తే మీరు నిన్న మొన్న చూశారు, మరి మన మీడియా అయితే హైలైట్ చేయలేదు. మొన్న కాంగ్రెస్కి ఓ తిట్టుకున్నారు టీఆర్ఎస్ వాళ్ళు, మీకు క్యాడర్ లేదు, మీ నాయకులు అంతా పోయారు, అది పోయారు ఇది పోయారు అన్నారు. మరి మొన్న 3 MLCలు మీకు క్యాడర్ ఎక్కడుంది అంటే బ్యాలెట్ పేపర్ ఏం ప్రూవ్ చేసింది, బ్యాలెట్ ఓటింగ్ ఏం ప్రూవ్ చేసింది, కాంగ్రెస్కి క్యాడర్ ఉంది, కాంగ్రెస్ గెలిచిపోద్దా? నేను చెప్పేది వినండి, మొత్తం చెప్పిన తర్వాత మీరు క్వశ్చన్ ఏదన్నా అడిగితే దాన్ని మళ్ళీ నేను రిప్లై ఇస్తాను. నేను అడిగేది మీరు చెప్పారు కదా బ్యాలెట్ అయితే ఏదో అని అన్నారు. గెలిచిపోతుందా అని అనలేదు. వాళ్ళు మొన్నటిదాకా ఈవీఎంలను నమ్ముకొని గెలిచిన వాళ్ళు వాళ్ళు ఈ రోజు బ్యాలెట్ పేపర్ త్రూ పోతే ఈ రోజు వాళ్ళు ఎక్కడ నాలుగో స్థానాలు నాలుగో ప్రచారం చేసిందా వాళ్ళు చెప్తుంది, ప్రచారం చెప్పకూడదు, గెలిస్తేనేమో మేమే గెలిచాము, గెలవకపోతే మేము ప్రచారం చేయలేదు. సుధాకర్ రెడ్డి ఎవరు ఎవరు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కాదా? మరి మీరు టికెట్ టీఆర్ఎస్ నుంచి ఎందుకు ఇచ్చారు ఆయనకి? ఎమ్మెల్సీకి ఎందుకు, సిట్టింగ్ ఎమ్మెల్సీని ఎందుకు నిల్చోబెట్టారు? అంటే గెలిస్తే ఒక రకంగా, గెలిస్తే మన క్రెడిట్లు వేసుకుందాం, ఓడిపోతే జనాల మీద వేసేద్దామా? ఇది టూ మచ్ అండి. మాట్లాడేదానికి ఒక అద్దు ఉంటుంది. ఈరోజు సోషల్ మీడియాలో ఇంత ఇదిగా హైలైట్ చేస్తున్నా కూడా ఎక్కడ కూడా మన మీడియా ఛానల్ గెలిచినటువంటి 3 పార్టీలకు ఎక్కడ కూడా ఈరోజు టీఆర్ఎస్కి పతనానికి కారణం అని ఒక్క చోట కూడా చూపించలేదు. అఫ్ కోర్స్ అది మీ వరకు న్యూస్ రాలేదు అనుకుంటాను, గెలిచిన విషయాలు మీ వరకు న్యూస్ రాలేదు. అలా చెప్పడం కాదండి. ఒకవేళ ఇన్ని ఛానళ్లు 100 సీట్లు వస్తే ఒక్కోళ్ళు మారిపోతే కూడా పొద్దున్న నుంచి రాత్రి వరకు టీఆర్ఎస్ లోకి వెళ్ళారు, టీఆర్ఎస్ లోకి వెళ్ళారు కాంగ్రెస్ నాయకులు. ఈ రోజు గెలిచినందుకు మరి పతనం ఎందుకు అయింది? బ్యాలెట్ పేపర్ త్రూ మీడియా కూడా సపోర్ట్ చేయాలి కదా, ఎందుకు చేయలేదు? ఈవీఎంలను వద్దు వద్దు అని పోరాడినటువంటి కేంద్రంలో పోరాడినాం, రాష్ట్రంలో పోరాడినాం, మరి దానికి ఈ రోజు నిదర్శనం కాదు శ్వేత గారు. ఏదైనా ఉంటే మేము ప్రజాబలం, ప్రజలు మారారు, ప్రజలు కాదు కదా, కేసీఆర్ కు వ్యతిరేకంగా ప్రజలు ఆలోచిస్తున్నారు, ప్రభుత్వ వ్యతిరేకతని క్లెయిమ్ చేసుకోవాలి, కానీ మేము బ్యాలెట్ వల్ల గెలిచామని చెప్పి తీసుకుంటారు. మేము విజయాన్ని అక్కడ పర్సంటేజ్ కన్నా ఓటింగ్ శాతం ఎక్కువ పెరిగింది. ఎందుకు పెరిగింది? ఈవీఎంలు చెక్ చేయమన్నాం, వీవీప్యాడ్లు చెక్ చేయమన్నాం, దానికి నిరాకరించారు ఎందుకు అంటే మాకు అనుమానాలు పెరిగినట్టే కదా. అదంతా పక్కన పెడితే ఈ రోజు నిజామాబాద్ ఇష్యూలోకి వెళ్తున్నాం మనం. నిజామాబాద్ ఇష్యూలో ఈరోజు పసుపు బోర్డు రైతులు వాళ్ళు మాకు గిట్టుబాటు ధర ఇవ్వలేదు అని, గతంలో మహారాష్ట్రలో 1000 మంది రోడ్డు మీదకి వచ్చి రైతులు మాకు న్యాయం జరగాలి అని అంటే, రైతులు వాళ్ళు ఎక్కువగా హైలీ ఎడ్యుకేటెడ్ కాదు, వ్యవసాయం చేసుకునేటటువంటి రైతులకి వాళ్ళకి కావాల్సినది వాళ్ళు నెరవేర్చుకోవడానికి రోడ్డు మీద వచ్చారు, ఆ విధంగా నిరసన తెలిపారు. ఇమీడియట్ గా ప్రభుత్వం దిగి వచ్చి వాళ్ళు నిరసనకి భయపడన్నో, రేపు పొద్దున ఓట్లు పోతాయని భయపడి వాళ్ళ కోరికలు నెరవేర్చారు. ఈ రోజు కూడా రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు 101 సీట్లు మావే మావే అని దాని మీద కాన్సన్ట్రేషన్ చేసినట్టుగా ఇటు పసుపు బోర్డు తెస్తానని పసుపు బోర్డు మీద వాళ్ళు మాట్లాడుతున్నారు. బీజేపీ నాయకులు వాళ్ళు చెయ్యాలి అని అంటున్నారు. మరి మీకు అక్కడ ఉన్నటువంటి మీ నాయకుడు ఉన్నారు కదా, బీజేపీ నాయకుడు, మరి బోర్డులో తెచ్చి క్రెడిట్ మీరు సంపాదించుకోవాల్సింది. అప్పుడు కాదు కదా మేము ప్రమాణం చేసింది, ఆమె ఏమన్నది 100 రోజుల్లో పసుపు ఇయ్యాల కొత్తగా పండించట్లేదు చాలా కాలం, ఇచ్చిన వాగ్దానాలు ఆ రోజు గిట్టుబాటు ధర ఇవ్వలేదా, సరిగ్గా న్యాయం చేయలేదా రైతులకి? ఈ రోజు రైతులు ఏమని అడుగుతున్నారు? మాకు ఇస్తాన్నది వాగ్దానం చేసింది, ఎందుకు నెరవేర్చలేదు? ఈ రోజు 10,000 క్వింటాల్ పోవాల్సినటువంటి పసుపు ఈ రోజు పరిస్థితి ఏంది, 4,500 నుంచి 5,000 లోపల కొంటున్నారు అంటే 6,000 ఇండైరెక్ట్లీ రైతుల కడుపు కొడుతున్నట్టే కదా. మరి దానికి ఎందుకు పసుపు బోర్డు తేలేదు? మీరు 100 రోజులు వాగ్దానాలు చాతగాని వాగ్దానాలు ఎందుకు చేయాలి? కేవలం ఎలక్షన్ల కోసం అడ్డమైన చెత్త వాగ్దానాలు చేసి ప్రజల్ని మభ్య పెట్టడానికి కోసమా? ఎంపీ ఆమె అవార్డు తీసుకోవడానికి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఈ రోజు రైతులు నీకు ఓటేసి గెలిపిస్తే ఈ రోజు నువ్వు అవార్డు తీసుకున్నావు వెళ్ళి, మరి అట్లాంటి రైతుల మీద అట్లాంటి ప్రజల మీద నీకు గెలిపించుకోవడానికి ఈ రోజు అందరు అన్ని చోట్ల ఏమంటున్నారు, చెప్పు పెట్టినా గెలుస్తారు అంటే ఓటర్లు చెప్పుల కోటేయాలా?
చెప్పు పెట్టినా గెలుస్తారు, మా క్యాండిడేట్ అవసరం లేదు. కేసీఆర్ అయితే అనలేదు కదా, అంటే కేసీఆర్ అని అలా వీళ్ళు అంటున్నారు. చెప్పు పెట్టినా గెలుస్తారు, ప్రజలు ప్రజా సమస్యలు ఉంటే మాట్లాడండి, కానీ ప్రజాసమ్మతంగా మాట్లాడండి. చెప్పులు పెట్టినాము కాలు పెట్టినామని కాదమ్మా, డిక్లేర్ చేయకుండా రాజ్యాంగ పద్ధతిలో మాట్లాడండి. రాజ్యాంగ పద్ధతిలో మీరు ప్రచారం చేయండి, ఇదే ఉల్ట ప్రచారం అయింది. రాజ్యాంగ ఉల్ట ప్రచారం వద్దు, ఇలాంటి వద్దు. మీరు ఒక జాతీయ పార్టీగా మీరు ఇలాంటి ప్రచారం చేయొద్దు. ఎవరన్నారు మీరు చెప్పులు పెడితే గెలిచేవారు? ఎక్కడన్నారు? ఎక్కడ మాట్లాడండి, ఎవరు మాట్లాడండి? రికార్డు చూపించండి అమ్మా. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. సరే, వాళ్ళు ఏం చెప్తున్నారంటే కేసీఆర్ ను చూసి ఓటేస్తారనే మాట చెప్తారు, కానీ వేరే మాట మీరు మీరు యాడ్ చేసి చెప్తే ఎట్లా? అది వద్దులే, ఒక్క నిమిషం. పేపర్ గానీ ఎక్కడ కూడా అఫీషియల్ గా లేదన్నమాట. రాహుల్ గాంధీ చూపించి ఓట్లు అడుగుతున్నారు కదా. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి హీరో కూడా వాళ్ళ, ఆయన కేసీఆర్ కూడా ప్రధానమంత్రి అని వాళ్ళు అడుగుతున్నారు. క్యాండిడేట్ గురించి కాదండి, ఇప్పుడు ఒక ఫిగర్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ ఫిగర్ ని హైలైట్ చేసుకుంటారు. సరే, ఇప్పుడు మీరు వాళ్ళు ఏంటంటే కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ తో మొత్తం మా కేసీఆర్ అని చెప్తున్నట్టున్నారు. రాహుల్ గారు ఏంటి మీకు ఏంటి పెద్ద దెబ్బే ఒక రకంగా? మీరు రైతుల్ని కొంచెం ముందే కన్సోల్ చేసి ఉంటే బాగుండేది, మాట్లాడి ఉంటే బాగుండేది. వాళ్ళు ఆందోళన చేసినప్పుడు పట్టించుకోలేదు, అసెంబ్లీలో అయితే దాన్ని చీఫ్ ట్రిక్ తీసి పక్కన పడేశారు. కాంగ్రెస్ వాళ్ళు చెప్పిస్తున్నారని ఇంకోటి ఇంకోటి అయితే కేసీఆర్ గారు తీసేశారు. కొద్దిగా ఆ రోజే కొంచెం మాట్లాడి ఉంటే ఇంత దూరం ఉండేది కాదేమో. పార్లమెంట్లో కవిత గారు చాలాసార్లు మాట్లాడారు సార్, పసబోడుగా మాట్లాడారు, తేవాలి కదా. మన మహేందర్రెడ్డి గారు, మహేందర్ గారు వాళ్ళ దగ్గర కూడా చాలా మందితో పోయి మాట్లాడారు. చివరికి రామ్దేవ్ బాబా కూడా తీసుకొచ్చారు. అదే ఇక్కడ ఏమంటే, ఇప్పుడు ఒక విషయం ఏంటంటే, ఇంతమందిని నామినేషన్ చేయడంలో కూడా రాజకీయ కోణం ఒకటి కనిపిస్తుంది, రాజకీయంగా కనిపిస్తుంది. మళ్ళీ కాదు, అక్కడ దాదాపు వాళ్ళను మొబైలైజ్ చేసింది, వాళ్ళను కన్విన్స్ చేసింది, వాళ్ళని రెచ్చగొట్టింది కూడా ఎవరో కూడా కనిపిస్తుంది. రైతులను రెచ్చగొట్టడం అనేది నెక్స్ట్ ఇష్యూ. మీరు రైతులను ఎందుకు కన్విన్స్ చేసుకోలేకపోయారు ముందే అనేది నా ప్రశ్న. వాళ్ళు మొదటి రోజే మీరు రియాక్ట్ అయ్యి వాళ్ళు రోడ్ల మీదకి వచ్చినప్పుడే మీ ఎమ్మెల్యేలు గవర్నమెంట్ రియాక్ట్ అయ్యి మాట్లాడుంటే దూరం వచ్చి వాళ్ళ దగ్గర గౌరవ మంత్రి గారు మన ప్రశాంత్ రెడ్డి గారు మాట్లాడారు. ఎప్పుడు? నిన్న ఉపసభ చూడండి, గత 10 రోజు మాట్లాడుతుండ్రు. కాకపోతే వాళ్ళు ఏదంటే వాళ్ళ నిరసన విధానం ఏంటంటే, సుధమని చెప్పినట్లు మహారాష్ట్రలో వాళ్ళు కాళ్ళకు చెప్పు లేకుండా కూడా ఎర్రటెండలో వాళ్ళు నిరసన తెలిపారు. తర్వాత నిరసన కార్యక్రమాలు చాలా ఉంటాయి, రాష్ట్ర రోగం ఉంటాయి. అదేవిధంగా మొత్తము మనం ఇంతకుముందు చేసిన ఉద్యమంలో పనిచేసినప్పుడు చాలా ఉన్నాయి, వంట వార్పు ఉన్నాయి. అదేవిధంగా ఆఫీసులో ముట్టడి ఉన్నాయి, ఎమ్మెల్యేల ఇంట్లో ముట్టడి, మంత్రుల ఇంట్లో ముట్టడి చేస్తే బాగుండదు. కానీ ఇప్పుడు ఎలక్షన్లో కావాలని చేసిన చర్య ఇది, ప్రజలు చూస్తారు కావాలని చర్య. ఈరోజు కూడా ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, 186 మంది ఇప్పుడు ఒక్కటే నియోజకవర్గంలో ఉండడం వల్ల బ్యాలెట్కు సంబంధించిన వివిధ మిషన్ కావచ్చు, బ్యాలెట్కు సంబంధించినటువంటి వాటి మీద కాబట్టి చాలా ఇప్పుడు ఏంటంటే కవిత మీదనో పార్టీ మీదనో గగ్గోలు పెట్టడం కంటే ప్రభుత్వ పరంగా తీసుకున్నటువంటి ఆ వర్క్ ఏదైతే అడ్మినిస్ట్రేషన్ వర్క్ ఉందో దాని మీద చాలా ఎఫెక్ట్ పడుతుంది, దాని వైపు చూడాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఈ రైతులు ఇంతమంది వేసారంటే దీంట్లో మీరు ఒక గంట కూర్చొని మాట్లాడితే అయిపోయేదానికి అది వదిలేసి, అంటే ఇప్పుడు ఇంత దూరం వచ్చింది. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, ఎర్రజొన్న రైతులు మాకు సంబంధించి దళారులు మోసం చేస్తున్నారు, అట్లా కాకుండా దీనికి ఏదైనా ఒక మార్గం చూపించమని అడిగారు. కూర్చొని మాట్లాడితే అయిపోయేది. పసుపు రైతులు ఒక డిమాండ్ చేసినట్టున్నారు, అదొకటి కూడా కొంత బోనస్ ఇచ్చి ఉంటే అయిపోయేది. ఇప్పుడు మీకు సబ్జెక్ట్ క్లియర్ గా ఉన్నప్పుడు, ఎలక్షన్ కోడ్ లేనప్పుడు జరిగిన పరిణామాలు అవి. అప్పుడు మీరు రైతుల్ని లాఠీచార్జ్ ఇన్ఛార్జ్ చేసి పక్కన పడేశారు. ఇప్పుడు వాళ్ళు ఇంత దూరం వచ్చారు, ఇప్పుడు దానికి సమాధానం ఎట్లా? ఇది ఇప్పుడు వాళ్ళు ఒక ప్రలోభాలకు, ఒక వ్యక్తికి ప్రలోభాలకు లోబడి వాళ్ళు చేసిన చర్య సార్. ఏం ప్రలోభం? వాళ్ళు కావాలని చేసిన చర్య రాజకీయంగా. కవితమ్మ గారిని ఓడగొట్టాలని అదొకటే, అదొకటే రైతుల చైతన్యం వస్తే రోడ్డు ఉద్యమాలు చేయాలి, ప్రజాక్షేత్రం రావాలి, రైతులమే కావాలి. రైతులమే లోపొస్తున్నారు, రైతులు మెచ్చగొడుతున్నారు,
రైతులు ఇండివిజువల్ గా ఉండరు అక్కడ, ఒక రైతు సంఘాలు గ్రామ సంఘాలు చాలా పటిష్టంగా ఉంటాయి. ఆ ఊర్లో ఆ మాట వాళ్ళు అనుకున్నారంటే ఖచ్చితంగా ఆ మాట పాటించి తీరాల్సిందే. అంత పటిష్టమైన సంఘాలు ఉంటాయి. అది ఒక్కడిద్దరు చేసిన పని కాదు, గ్రామాల గ్రామాలు కూర్చొని మాట్లాడుకొని చేసినవి, రైతు సంఘాలకు సంఘాలు చేసినవి. మీరు అక్కడ తీసుకునే ప్రభుత్వం మీరు రైతులను రైతులను వ్యవసాయాన్ని మీరు నాశనం చేసారు, వ్యవసాయాన్ని మీరు నాశనం చేశారు. కానీ వ్యవసాయం కోటి రూపాయలు సంపాదించారు. అంటే అక్కడ ఉన్న పరిస్థితి వేరు సార్. పసుపు బోర్డు విషయంలో కేంద్ర ప్రభుత్వం వైఫల్యం చెందింది. కవితమ్మ గారు రికార్డు చూడండి, పార్లమెంట్ లో చాలాసార్లు కేంద్ర ప్రభుత్వం పరిధి, అవసరం కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉన్నటువంటి అంశం అది, రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన వాగ్దానాలు అనేది తెస్తాం, ఇప్పుడప్పుడు చేస్తాం. అట్లంటే 1992లో బీజేపీ ప్రభుత్వం రామ్మోహన్ గారు నడిచారు, రాముల్ గారు మోదీ గారితో మీరంతా ఫ్రెండ్షిప్ చేశారు, ఎంత చక్కగా కలిసిమెలిసి ఉన్నారు. సరే రాజకీయంగా మీరు ఒకటి కాకపోవచ్చు, ఇద్దరు శత్రువులు కావచ్చు, ప్రత్యర్థులు కావచ్చు, కానీ ప్రభుత్వానికి అంశాల ద్వారా మీరు మద్దతు ఇచ్చారు. పార్టీ వేరైనా పరిచయాలకు బలం ఉంటే కానీ కంప్లీట్ చేసినాక మీరు సమాధానం వచ్చే వరకు మీరు రాష్ట్రపతికి మద్దతు ఇవ్వాలంటే మాకు పసుపు బోర్డు ఇవ్వండి అని ఒక ఒకటి పెట్టేస్తుంటే క్షణంలో అయిపోయేది. మా రోజే మేము చాలా సందర్భాల్లో ఈ పసుపు బోర్డు మాత్రం చాలా కీలకమైన మీడియా ఛానల్ కోసం పేపర్ లో పసుపు చూస్తూ తెలుస్తుంది. ఎవరు వైఫల్యం ఇది, బీజేపీదా టీఆర్ఎస్ దా? చూడండి, కవిత గారు నిజామాబాద్ లో 100 రోజుల్లో నేను పసుపు బోర్డును ఏర్పాటు చేస్తాను, గెలిపిస్తే అని వారు వాగ్దానం ఇచ్చారు. 2014లో అనేక రకాలైనటువంటి వాగ్దానాలు వీళ్ళు ఇచ్చారు. పసుపు బోర్డులు నిర్మిస్తామని, బోధన్ చక్ర ఫ్యాక్టరీలో ఉన్నటువంటి లోపాలను సరిచేసి అక్కడ మొత్తం ఏషియాలోనే ప్రప్రథమ మంచి చక్కెర ఫ్యాక్టరీగా దాన్ని తీర్చిదిద్దుతామని వాళ్ళు చెప్పారు. అంతేకాకుండా కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదం తెస్తామని కూడా వాళ్ళు చెప్పారు. అలాంటివి బయ్యార ముక్కు ఫ్యాక్టరీ, గిరిజన యూనిట్స్, అనేక రకాలైనటువంటి కొత్త ఎయిర్పోర్ట్స్ చెప్పారు. చెప్పిన తర్వాత వాళ్ళు కేవలము ఇతర పార్టీ వాళ్లను మా పార్టీలో లాక్కోవాలి అనేటువంటి ఉద్దేశము, రాజకీయ పరంగా ఏ విధంగా లబ్ధి పొందాలనేటువంటి దాని మీదనే వాళ్ళ ధ్యాస అంతా. కానీ అసలు పరిపాలనకు సంబంధించినంత వరకు వాళ్లకు చిచ్చశుద్ధి లేదు. ఒకటి పసుపుకు సంబంధించినటువంటి రైతులు వాళ్ళు సపోర్ట్ ధర అడుగుతున్నారండి, దాన్ని మీరు ప్రకటించలేదు. అంతేకాకుండా ఎర్రజొన్నలు కూడా అది ఒకటే నిజామాబాద్ రాష్ట్రంలో, నిజామాబాద్ జిల్లాలోనే కొంత, అక్కడ కూడా 34,000 ఎకరాల్లో అది కూడా అంకాపూర్, ఆర్మూర్ ఇలాంటి గ్రామాలలో పటిష్టమైనటువంటి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయదారులు, పటిష్టమైనటువంటి వ్యవసాయ సంఘాలు ఉన్నాయి అక్కడ ప్రతి గ్రామంలో. అంకాపూర్ చూడండి, నేను నిజామాబాద్ వాసినే, అంకాపూర్ చూడండి మీరు, ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి అనేక గ్రామాలు చూడండి, వాళ్ళంతా ఒక ప్రణాళిక ప్రకారము అక్కడ పంటలు పండిస్తారు, పండించి దాన్ని మార్కెట్కు తరలిస్తారు, వాళ్లకు గిట్టుబాటు ధర రావడం లేదు. వాళ్ళు దాదాపుగా 4 సంవత్సరాల నుంచి మాకు సరి అయినటువంటి పసుపుకు సంబంధించినటువంటి ప్రైస్ ధర ఇవ్వండి అని వాళ్ళు చెప్తున్నారు. అయినా కానీ ఈ ముఖ్యమంత్రి ఆ తర్వాత కవిత గారు వాళ్ళు అక్కడ మీడియాలో కూడా ఆ విషయాన్ని వాళ్ళు వెల్లనీయడం లేదు. కాబట్టి 185 రైతు వాళ్లకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే టీఆర్ఎస్ పైన వ్యతిరేకత, వాళ్ళను ఓడించాలనేటువంటి ఉద్దేశంతో. వాళ్ళు గెలుస్తారా లేదా అనేది వేరే విషయము, కానీ వాళ్లకు ఉన్నటువంటి వ్యతిరేకత ఏమిటి? మాకు ఈ విధమైనటువంటి ప్రామిస్ ఇచ్చాడు, ప్రామిస్ ఇచ్చి దాన్ని నెరవేర్చలేదు, కేవలము వాళ్ళు ఏ విధంగా ఇతర పార్టీ వాళ్ళను మన పార్టీలో లాక్కుందాము, ఏ పోని
సెంట్రల్ గవర్నమెంట్ది కూడా తప్పే, నేను దానికి అది చేస్తాను. అదేవిధంగా పోనీ కేసీఆర్కు మోదీ గారికి చాలా అవినాభావ సంబంధం ఉంది. అవినాభావ సంబంధం ఎట్లా ఉంది అనే దానికి కూడా నేను మీకు సమాధానం చెప్తాను. రాష్ట్రపతి ఎలక్షన్లో మీరు సపోర్ట్ చేశారండి, ఆ తర్వాత లోక్సభలో స్పీకర్ డిప్యూటీ స్పీకర్కు కూడా మీరు బేషరతుగా సపోర్ట్ చేశారు. మీకు ఒకవేళ చిత్తశుద్ధి ఉంటే మీరు పసుపు బోర్డులు ఏర్పాటు చేస్తే నేను రాష్ట్రపతికి సపోర్ట్ చేస్తానని చెప్పి ఉండేవాళ్ళు, మీరు చేయలేదే. కాబట్టి కేవలము మీరు ప్రాంతీయ తత్వాలను రెచ్చగొట్టడము, ఎక్కడ పోతే అక్కడ కవిత గారు కూడా వాళ్ళు నిజామాబాద్లో చేసింది ఏముంది, వ్యవసాయదారులకు ఉన్నటువంటి సమస్యలను తీర్చలేదు. ఆ తర్వాత 2014లో ఏవేవైతే ప్రామిస్ ఇచ్చారో, బయ్యారం ముక్కు ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీ, కాళేశ్వరం ప్రాజెక్ట్ జాతీయ హోదా, మీరు ఎందుకు చెప్పారండి? ఇప్పుడు మీరు ఇప్పుడు నోట్ డినోఫికేషన్ ఆఫ్ ది రూపీస్ చేశారు, చేసినప్పుడు మీరు బేషరతుగా మోదీ గారికి సపోర్ట్ చేశారు. మీరు అప్పుడు కూడా చెప్పి ఉంటే జాతీయ, ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కావాలని మీరు డిమాండ్ చేసి ఉంటే అది కూడా మనకు వచ్చేది. మీరు బేషరతుగా మోదీ గారికి సపోర్ట్ చేశారు, సపోర్ట్ చేసినప్పుడు మీరు మీ ఉన్నటువంటి రాష్ట్ర సమస్యలను కేంద్రం దృష్టికి తేలేదు. మరి ఇది ఎవరిది తప్పు? ఇప్పుడు 16 ఇస్తే అన్ని ఇస్తామంటారు, 16 ఇస్తే అన్ని వస్తాయని. మీరు 11 మంది తెలంగాణ ప్రజలు అప్పుడు మోదీ అబ్సల్యూట్ ఉన్నారు కాబట్టి 11 మంది ఉన్నా 20 మంది ఉన్నా వీళ్ళు మాట్లాడలేని పరిస్థితి. 11 కాదు, ఇప్పుడు ఈ 16 మందితోనే చక్రం తిప్పుతాం అంటున్నారు కదా. 16 మందితో చక్రం తిప్పుతాము అంటే దీంట్లో ఉన్నటువంటి ఆయన యొక్క భావము ఏమిటి అంటే తెలంగాణ ప్రజలను మోసం చేయడము. ఎందుకు ఆయన ఏం ఆలోచన చేస్తున్నాడు? ఈ రోజు మోదీ గారికి మెజార్టీ రాదు, మెజార్టీ రాదు కాబట్టి తన యొక్క స్వార్థం కొరకు, తనకు కావలసినటువంటి సాధించుకోవడానికి కొరకు ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏ పార్టీకి మెజార్టీ రానప్పుడు క్షేత్రీయ పార్టీలు వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు డిమాండ్స్ పెడతారు, మాకు ఇది ఇది కావాలి అంటే డిమాండ్ అంటే పెడతారు అంటే ఆలోచన చేయండి. ఇప్పుడు మీరు ప్రజల కోసమే ఉంటుంది కానీ ప్రజలు ఏమని చెప్పండి, దేశార్థిగా మీరు మోదీ గారికి సపోర్ట్ చేశారు, మరి ఇప్పుడు ఎందుకు పసుపు బోర్డు అప్పుడు అడగలేదు, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ మాకు కావాలని ఎందుకు అడగలేదు? అడిగారంటే మీరు కాంగ్రెస్ వాళ్ళు ఇంకా మబ్బులే ఉన్నారు, ఇంకా నిధులే ఉన్నారు, లేవలే వాళ్ళు ఇంకా సంబంధించి ప్రచారం చేయలేదు. మా విధి విధానం మా లెక్క ఇప్పుడు కారు సారు 16 ఢిల్లీ మెడల్ వంచాలనే ఆలోచన మాది, మా ఆలోచన వేరు. దాంట్లో ఎక్కడ కూడా ప్రత్యక్షంగా మేము ఎక్కడ ప్రయత్నం చేయలేదు, ఆ వైపు చూడలేదు. చూసింటే ఆ లెక్క వేరే ఉంటుండే. దానికి మీరేమి ఇప్పుడు అటువైపు అంటే మాకు పార్టీ ఎమ్మెల్సీలు మాత్రం లాక్కునేందుకు మీరు అన్ని చేస్తారు. ఎమ్మెల్యేలు అంటే వాళ్ళు వస్తున్నారు సార్ అనుకున్నారా? బలవంతంగా లేదు. నిన్నటికి నిన్న ఆయన జాతుల సురేందర్ ఎల్లారెడ్డి ఎమ్మెల్యే గారు వాళ్ళు స్వచ్ఛంద వాళ్ళు వచ్చారు. ఇప్పటికి కూడా జగ్గారెడ్డి స్టేట్మెంట్ చూడండి, నేను వస్తాంటే కూడా వాళ్ళు నాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తలేరు అని చెప్పి, నేను వస్తాంటే కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తాను. ఎందుకంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కానివ్వండి, ఇతర పార్టీలు ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేస్ కు అనేక రకాలైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తున్నారు. వాళ్లకు అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గాన్ని డెవలప్ చేయడానికి కొరకు కూడా ఫండ్స్ ఇవ్వడం లేదు. అంతేకాకుండా వాళ్లకు అనేక రకాలైనటువంటి కష్టాలకు గురి చేయడం మూలాన వాళ్ళు పార్టీని దేశంలో వందల కోట్ల అప్పులు చేసినా కూడా హ్యాపీగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. ఇట్లా పార్టీలు మారడం, ఆత్మహత్యలు చేసుకోవడం లాంటివి చేయట్లేదు. దానికి వివరణ ఇస్తాను. ఒక ఎమ్మెల్యే తన నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినప్పుడు అక్కడ ముఖ్యమంత్రి, అక్కడ ఉన్నటువంటి మినిస్టర్స్ డైరెక్ట్ గా పోయి దాన్ని ఇనాగ్రేషన్ చేసి అక్కడ ఉన్నటువంటి కూర్చోండి, మీరు కూర్చోండి, ప్రభుత్వం వచ్చిన తర్వాత
ఇదన్నీ కుడ్డి శాఖలు ప్రతిపక్షంలో ఉండి 20 సంవత్సరాలు పోరాడిన వాళ్ళు కూడా ఉన్నారు, 5 ఏళ్ళు పోరాటం చేతగాక అధికారం కోసం పార్టీలు మారుతున్నారు. దీన్ని మీరు సమర్థించే ప్రయత్నం చేయకండి దయచేసి. ప్రజా సమస్యల పోరాటం కోసం వీళ్ళకు అవగాహన లేదు, చిత్తశుద్ధి లేదు. ఎందుకు లేదండి? వాళ్ళ అధ్యక్షుడు ఎమ్మెల్యే ఉండి మళ్ళీ ఎంపీగా పోటీ చేస్తున్నారు నల్గొండ, అది వేరేలకు ఇవ్వచ్చు కదా, వేరేలకు ఇవ్వచ్చు కదా, ఆయన సరిగ్గా ఉంటే ఇప్పుడు ఇలాంటి వాళ్ళు కష్టపడుతున్న కార్యకర్తలు కూడా కాంగ్రెస్ పార్టీలో మీ అభ్యర్థులు కొత్త ముఖాలను తీసుకొచ్చి పెట్టారు, పార్టీ ప్రజల కోసమే, ప్రజా సంక్షేమం కోసమే, ఉన్నతమైన వాళ్ళు ప్రజా సంక్షేమం కోసమే, ప్రజల యొక్క హక్కుల కోసం, ప్రజల యొక్క సంక్షేమం కోసం. ఒకటే ఇవన్నీ డిస్కషన్ వద్దు, ఒకటే చెప్తున్నా, మూటలు మోసుకొని వచ్చిన వాళ్ళకి టికెట్ ఇచ్చినారు. ఎందుకంటే ఇంత ముందు నుంచి జరిగిన విధంగానే ఎవరైతే పార్టీ ఫిరాయించిన వాళ్ళకి, ఎవరైతే వాళ్ళు ఎవరైతే సరెండర్ అవుతారో వాళ్ళకి టికెట్ ఇచ్చారు. కాబట్టి నిజంగా ఎవరైతే ఇప్పుడు మొన్న రాజ్యసభ మెంబర్లు ఎవరికి ఇచ్చినారండి, రాజ్యసభ మెంబర్లు ఎవరైతే నిజంగా పనిచేసినారో, ఏదో అరే మీరు మాట్లాడమా కాంగ్రెస్ నుంచి టిఆర్ఎస్ లో కండ అప్పుకొని అతనికి రాజ్యసభ సభ్యత్వం ఇచ్చిండు. అదే విధంగా టిఆర్ఎస్ పార్టీలో ఉద్యమం చేసిన చేవెళ్ల నుంచి ఉద్యమం చేసిన యాదయ్య అని చనిపోయిన వ్యక్తి, వాళ్ళ కుటుంబం నుంచి ఒకరికి ఇవ్వాల్సింది. ఉద్యమంలో చనిపోయిన కుటుంబాలకు వాళ్ళకి ఎవరికైనా పార్లమెంటుకు పంపిస్తే తెలంగాణలో ఈ ఏవేవి జరగాల్సినవి ఉన్నాయో వాటి మీద పోరాటం చేస్తుండే, వాళ్ళ కొడుకులకు జరిగిన అన్యాయాన్ని చూపిస్తుండే దేశం మొత్తానికి. ఆ విధంగా కాకుండా వేరే పార్టీ నుంచి కండవలు కప్పుకోగానే నీకు రాజ్యసభ ఇస్తా, మా పార్టీలోకి రా నీకు ఎమ్మెల్యే ఇస్తా అని చెప్పి ఇలాంటి ప్రలోభాలు చేస్తుండే కేసీఆర్ తప్ప ఆయన ఇలాంటి పసుపు బోర్డు కానీ ఎర్ర రైతు జొన్నలకి రైతులకు ఏం కావాలనే విషయంలో కానీ ఏ రోజు కూడా ప్రధానమంత్రి దగ్గర పోయి ఒక మెమోరాండం ఇవ్వడం కానీ వాటి గురించి మాట్లాడడం కానీ, ఆయన సొంత లాభాల కోసం మాత్రం ప్రధానమంత్రిని అనేక సార్లు కలిసిండు. కానీ ఈ విధంగా మా నిజామాబాద్ కానీ మా తెలంగాణ రైతులకు నిన్న మీరు విన్నారు కదా, ఏదో ఒక రైతు చిన్న పోస్ట్ పెట్టి వారిని అడుగుతున్నా, మీరు దయచేసి ఒక్కొక్కరు మాట్లాడండి, గొడవ మనం ప్రశాంతంగా అందరం మాట్లాడుకుందాం, ఏదైనా సబ్జెక్ట్ ఉంటే అందరు జనాలకు వెళ్ళేలాగా మాట్లాడుకుందాం. ఆయన చాలా యాక్టివ్గా రియాక్ట్ అయ్యారు కదా, రియాక్ట్ అయ్యమంటే తక్షణ సమస్య పరిష్కారం కూడా అయిపోయినట్టుంది. మీరేమో ఆయన ఏం పని చేయట్లేదంటే ఎట్లా? అది ఈ యొక్క ఎలక్షన్స్ ఉన్నాయి కనుక అంత తొందరగా రియాక్ట్ అయ్యాడు తప్ప, ఆయన ఏదో రైతుల మీద నిజంగా చిత్తశుద్ధి ఆయనకు ఉండుంటే ఈ పాటికి తెలంగాణ రాష్ట్రానికి పసుపు బోర్డు కానీ బయారం స్టీల్ ఫ్యాక్టరీ కానీ అందుకే నేను అనేది ఏంటంటే, ఒక సామాన్య యువకుడు ఎక్కడో మంచిర్యాల నుంచి ఒక పోస్ట్ పెడితే అమ్మడే సీఎం రియాక్ట్ అయ్యారంటే ఎంత యాక్టివ్ ఉన్నారని కదా నేను అడిగేది. యాక్టివ్ ఉన్నట్టు చూపిస్తుండు ఇప్పుడు ఉన్న రైతులది నిజామాబాద్ లో చైతన్యం అయ్యింది. ఈ విధంగా ఇంకో రైతు ఇదే సమస్య ఇంకో దగ్గర రావద్దు అన్న ఉద్దేశంతో ఇప్పుడున్న ఎన్నికల వాతావరణంలో ఆయన రియాక్ట్ అయ్యాడు తప్ప ఆయన రైతుల మీద నిజంగా చిత్తశుద్ధి సమస్య పరిష్కరించినట్టా లేకపోతే దాన్ని కాంప్లికేట్ చేసిన సమస్యను పరిష్కరించిండు, సమస్యను పరిష్కరించి అది ఒక ఎలక్షన్ వాతావరణం ఉంది. వాళ్ళ కుటుంబ సభ్యురాలు ఇంకొక ఆవి రాలేదా, వాళ్ళకి న్యాయం చేసింది కానీ నేను అన్యాయం అయిపోయినా అని ఆవిడ నిన్న మీడియాలో మాట్లాడలేదా? అసలు ఈ రోజు 4.5 సంవత్సరాల్లో ప్రజలతో ఎప్పుడైనా ఆయన ఇంటరాక్ట్ అయ్యాడా, ప్రజలతో డైరెక్ట్ మాట్లాడాడా, ఎప్పుడైనా పబ్లిక్ మీటింగ్ పెట్టి ప్రజల కోసం మాట్లాడాడు, ఎప్పుడైనా బయటకు వస్తే కూడా ఫామ్ హౌస్ ల నుంచి బయటకు వస్తే కేవలం ఎన్నికల ప్రచారానికి వచ్చాడు, ఎప్పుడైనా ప్రజలతో ఎక్కడ ప్రగతి భవన్ లో గాని మన సెక్రటేరియట్ గాని వచ్చి కూర్చున్నాడు. ప్రజల సమస్యలు ఎక్కడుండి చూసుకోవాలి మనం? ఫామ్ హౌస్ లో కూర్చో, ఫామ్ హౌస్ కూడా రాని నువ్వు ఎవరిని, ఫామ్ హౌస్ లో కాలువడి బోర్డర్ లో కూడా రాని. నిన్న ఇప్పుడు
డైరెక్ట్ ఒక రైతు సమస్య పరిష్కారం అయింది. ఒక్కటి రైతు వచ్చిందంటే ఇంకో 100 మంది వస్తారు కాబట్టి భయానికి దాన్ని ఆపడానికి నిన్న దాని మీద వీళ్ళు ఎంప్లాయీస్ ఏ విధంగా రియాక్ట్ అయ్యారు. ఒకవేళ నీకు వాళ్ళు చిత్తశుద్ధి ఉండి ఈ రైతు బంధు పథకం సరిగ్గా అమలు కాకపోతే, నువ్వు ఇచ్చినటువంటి డబ్బులు సరిగ్గా వాళ్ళ చెక్కులు వెళ్ళకపోయి ఉంటే నీ వ్యవస్థ ఏం చేస్తుంది? నీ 80-90 మంది ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు? కేసీఆర్ గారు కొన్ని వ్యాఖ్యలు చేసినట్టున్నారు కదా, ఎంత అర్థగోలుగా మాట్లాడారండి. ట్విట్టర్ లో ఎట్లా పెట్టారు, అలవాటు పడ్డారు, జేబులో డబ్బులు పెట్టుకున్నారు. మరి నీకు తెలీదా 4.5 సంవత్సరాల నుంచి అవినీతి పోతుర్రా, నీకు తెలియదా? నువ్వు వాళ్ళ మీద ఏకంగా ఒకటేసారి ఎలక్షన్స్ ఉన్న టైంలో వాళ్ళని తీసుకొని పోయి వాళ్ళ మీద నెట్టేసినావు. వాళ్ళని పిలిచి వాళ్ళతో మాట్లాడి ఏం జరిగిందని సమస్య, దాని తర్వాత నువ్వు పబ్లిక్ గా మాట్లాడాలి. అనవసరంగా ఒక అబ్బాయి నీ ఎలక్షన్ల కోసం ఆ పిల్లోడికి ఏదో సహాయం చేసి ఏదో ప్రచారం చేసుకొని సామాన్య రైతు కోసం మాట్లాడినాడు. ఎట్ ద సేమ్ టైం నువ్వు ఆయనకు అన్యాయం చేస్తూ చేస్తూనే న్యాయం చేస్తూనే చేస్తూ నా కుటుంబం ఇక్కడ అన్యాయం ఏందని మైలో వచ్చింది. వాళ్ళ కుటుంబ సమస్యలు అవుతాయి అబ్బాయి కదా. మరి నువ్వు ఏదో మీడియా ముందర నువ్వు వచ్చేసి ఈ రోజు నిజామాబాద్ రైతులు ఇట్లా బయటకు వచ్చేసి నామినేషన్ వేసిందని సమస్య పరిష్కారం చేసిందని రైతులతో డైరెక్ట్ మాట్లాడిండు అని అనేసరికి రాష్ట్రం మొత్తం పిచ్చోళ్ళు ఉన్నారు అండి. ఈ రోజు నీకు రెవెన్యూ అధికారులు అందరు చెప్తారు నీకు. ఈ రోజు వాళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు కదా, వాళ్ళ డెసిషన్ ఏముంటుందో నీకు ఓటు రూపంలో చెప్తారు. ఈ రోజు అవినీతి నిర్మూలించడం మంచిదే కదా. ఎస్, అది ఎప్పుడు నువ్వు 4.5 సంవత్సరాలు ఏం చేసావు? చెక్కులన్నీ 4,000 చెక్కులన్నీ పోయి అవి ఎంత అవినీతికి పోయాయో, నీ వ్యవస్థ ఎంత కరెక్ట్ గా పనిచేస్తుందో చెక్కులు రైతు వరకు చేరి కేవలం నువ్వు ఇక్కడి నుంచి శాంక్షన్ చేసేసి అంత మీడియా ముందు చూపించుకొని నేను అందరికి రైతులకు అందినేయని నువ్వు ఇక్కడ కూర్చొని మాట్లాడితే అయిపోయిందా? మరి నీకు సఫిషియంట్ 80-90 మంది ఎమ్మెల్యేలు అప్పుడున్నారు, ఇప్పుడున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే కేవలం నీ చుట్టూ ఊరికే నీకు పబ్లిసిటీ చూపించుకోవడానికి 100 మంది ఎమ్మెల్యేలు కావాల్సి వచ్చిందా మీకు? ఇప్పుడు ఏదైతే ఇప్పుడు వారు చెప్తున్నారో సోషల్ మీడియా దాన్ని చెప్తున్నారో, గత కార్పొరేషన్ ఎలక్షన్స్ జరిగిన దగ్గర నుంచి ఎమ్మెల్యే ఎలక్షన్ జరిగిన నుంచి ఏ రోజు కూడా ఒక పోర్ట్ఫోలియోకి ఒక ఇంపార్టెన్స్ ఇచ్చి ఆ ఎమ్మెల్యే ఈ విధంగా పనిచేస్తున్నాడని ఏ రోజు దాఖలా లేదు. ఇంకొకటి, క్యాబినెట్ విస్తరణ జరిగిన తర్వాత ఉన్న మంత్రులకి వాళ్ళ ఏం పని చేయాలో కూడా వాళ్ళకి తెలియదు. అటువంటి వ్యక్తులను తీసుకొచ్చి కూర్చోబెట్టి ఏదైనా ప్రగతి భవన్కే ఫైల్ రావాలి తప్ప వీళ్ళు చేసే ప్రసక్తి లేదు. దాన్ని ఎన్ని ఫైల్స్ పెండింగ్ ఉన్నాయో తెలుసు అందరికీ. ఎంతమంది ప్రజలు ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు అంటే నేను చెప్ప ఒక్క నిమిషం అంటే ఇదిగా రియాక్ట్ అంటే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ కి ఆల్రెడీ నిజామాబాద్ లో జరిగిన సిచ్యువేషన్ కి ఒక్కసారి ఒక మంచిగా చూస్తే ఇంకా అన్ని మొత్తం అంతటా స్టార్ట్ అవుతుంది. సో ఆ భయంతో మొదటి దానికే తాళం వేస్తే తక్కిన దాన్ని సాల్వ్ అవుతుంది అనే ఒక ఉద్దేశంతో ఆయన ఇంత ముందు రెస్పాండ్ అయ్యారు. ఇంత ముందర ఎన్నిసార్లు ఇప్పుడు మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్ లో చూసారు అయితే ఇన్ని రోజులుగా భయంతోనే మాట్లాడారు. ఇంకొకటి 4.5 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్న గవర్నమెంట్ స్కూల్స్ కు అలాకట్ చేసిన 54 కోట్ల రూపాయలు పెండింగ్ ఉంటే వీరు ఎవరైతే టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎవరైతే ఎమ్మెల్సీ గెలిచిన వాళ్ళు ఏ రోజు ప్రభుత్వాన్ని ప్రశ్నించలేదు స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్ కావాల్సిన నిధులు పంపించమని? 54 కోట్లు అట్లాగుంటే మొన్న గెలిచిన ఎమ్మెల్సీ 4 రూపాయలు మాట్లాడితే ఇమీడియట్ 54 కోట్లు రిలీజ్ చేశారు. మరి ఎక్కడ ఇన్ని రోజులు ఏం చేశారు ఈ టీఆర్ఎస్ ఎమ్మెల్సీలు? మళ్ళీ 4 రోజులు జరుపు లాక్కొచ్చారు మళ్ళీ 54 కోట్లు. సీఎం యాక్టివ్ ఉన్నట్టు లేకపోతే ఏంటంటే రెవెన్యూ అధికారులని కొంచెం అవినీతి ఉన్నట్టుగా మాట్లాడినట్టున్నారు. కానీ నిజంగా కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ మీద ప్రజల మీద అంత సంతృప్తి ఉన్నట్టు లేరు. మొదటి నుంచి కొంత వ్యతిరేకతే కనపడుతుంది. కేసీఆర్ గారు సందర్భాన్ని బట్టి సమయాన్ని బట్టి ప్రజలను ఏ విధంగా సమస్యలు పరిష్కారం చేస్తున్నట్టు నటన చేయడం తప్ప మంచి యాక్టర్ అంతకు మించి ఏం లేదండి. ప్రజలు వ్యవసాయదారులు కానివ్వండి, అదేవిధంగా మీరు యువత కానివ్వండి, ఎవరు కూడా సంతృప్తిగా లేరు. వ్యవసాయదారులకు అతి ఇంకోటి ఏంటంటే ప్రాజెక్టులు ఎక్కడైతే కడుతున్నాడో అక్కడ ఏదైతే భూమి సేకరణ చట్టం అయితే ఉంటుందో దాన్ని కూడా ఉల్లంఘించేస్తున్నాడు. అక్కడ కూడా వాళ్ళకి ఇవ్వవలసినటువంటి పారితోషికం ఇవ్వడం లేదు. మీరు ఇవన్నీ చెప్పారు ఏమైనా మల్లన్న సాగర్ లో ఆయనకి బంపర్ మెజారిటీ వచ్చింది టీఆర్ఎస్ అభ్యర్థికి. పక్కన ఉన్న ప్రజల యొక్క అభిప్రాయం మారడానికి చాలా సమయం ఏం పట్టదు.
ఇప్పుడు మీరు మొన్ననే గెలిచారన్నారు, ఇప్పుడు మూడు ఎమ్మెల్సీ సీట్స్ కాంగ్రెస్ కైవసం చేసుకున్న జనార్దన్, మన అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు ఈ ముగ్గురు కాంగ్రెస్ నాయకులు కూడా మంచి పేరు ప్రఖ్యాతులు గడిచినటువంటి వ్యక్తులు వాళ్ళు. ఒకటే మీరు జీవన్ రెడ్డి గారు ఒకటే గెలిచారు, మిగతా కాంగ్రెస్ కాంగ్రెస్ సపోర్ట్ అని మీరు ఇచ్చారు ఎప్పుడన్నా పిఆర్టీ అది డిఫరెంట్. ఇప్పుడు ఒకటి ముఖ్యమంత్రి అనే ముఖ్యమంత్రి అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్స్ ను తీసుకుని సెక్రటేరియట్ లో ప్రజా సమస్యలను పరిష్కరించుకోవాలా? రాష్ట్రంలో ఉన్నటువంటి మారుమూల గ్రామాల నుంచి సెక్రటేరియట్ కు ప్రజలు వస్తారు, ఇది ఏం పరిపాలన అండి? ఇంట్లో కూర్చుంటావు లేకపోతే పోయి అక్కడ ఫామ్ హౌస్ లో కూర్చుంటే ప్రజా సమస్య ఎట్లా పరిష్కారం చెప్పనండి రాహుల్ గారు. ఏంటి ఇప్పుడు రెవెన్యూ అధికారులని కొంత అవమానించినట్టుగా కనపడుతుంది? రెవెన్యూ అధికారులు అంతగా సార్, దాదాపుగా రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఆర్ఎల్ కావచ్చు, విఆర్ఓలు కావచ్చు, విఓలు కావచ్చు, చాలా వరకు కూడా గత 65 నుంచి దోచుకోవడంకు అలవాటు పడరు. కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛను వాళ్ళని దోచుకోవడం అలవాటు పడరు. లాస్ట్ 5 ఇయర్స్ ఇప్పుడు లేదు సార్, 4.5 ఏళ్ళ నుంచి ఎక్కడికక్కడనే తొక్కుంటూ వస్తుండ్రు. ఈ రోజు భారతదేశంలో 1 సీఎం ఎవరు అంటే కేసీఆర్ గారు. వాళ్ళు ఇంకా మార్పు వస్తలేదు వాళ్ళకి స్పందిస్తారు. ఎప్పటికీ వాళ్ళు కేసీఆర్ మీద ప్రభుత్వం మీద రాలేదని తప్ప ప్రజా సమస్యల విషయంలో వాళ్ళకు అవగాహన లేదు. సంవత్సరాల్లో రోడ్డు మీదకి వచ్చి ఉద్యమం చేసిందా? పోరాటం చేసిందా? చేసిందా? చేయలేదు. ఇంకా మీకు ఏసీలో పండుకునే అలవాటు ప్రభుత్వం గవర్నమెంట్ లేకపోతే అలవాటు ఫామ్ హౌస్ అయితే పరిపాలతుంది. ఇక్కడ ఉన్న నిర్దేశంతో నినాదంతో రాహుల్ గారి మీరు సమస్యను పరిష్కరించారు, కేసీఆర్ గారు చాలా యాక్టివ్ ఉన్నారు, ఇక్కడ ఫేస్బుక్ లో పోస్ట్ పెడితే రియాక్ట్ అయ్యారు, సంతోషం. కానీ అట్ ది సేమ్ టైం అధికారులలో కొంచెం మోరల్ దెబ్బతినలే కామెంట్ చేసినట్టు కనపడుతుంది. వాళ్ళు ఇప్పుడు చాలా సీరియస్ గా రియాక్ట్ అవుతున్నారు. ఒక్క నుంచి రెండోది, ఇట్లాంటి సమస్యలు కొన్ని వేలల్లో ఉన్నాయంట, ఈ రోజులు ఎందుకు పరిష్కరించలేదు? ఏమైంది ఇప్పుడు భూ మొత్తం రికార్డ్స్ అన్ని అద్భుతంగా నేను చేస్తానని కేసీఆర్ గారు చెప్తున్నారు, కింద చూస్తే డొల్లలా కనపడుతుంది, ఎట్లా ఇది సార్? అక్కడక్కడ సమస్యలు కొన్ని మిగిలి ఉన్నాయి. ఈ భూసేకరణ ధరణి వెబ్సైట్ కూడా ఓపెన్ చేసింది, దాదాపుగా 366 జీవో ప్రకారం ఎక్కడెక్కడ చేసుకుంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ను మొబిలైజ్ చేస్తూ కలెక్టర్ గారితో కాన్ఫరెన్స్, ఆయన ఫామ్ హౌస్లో ఉన్నా ప్రగతి భవన్లో ఉన్నా ఎక్కడున్నా నిరంతరం 24 అవర్స్ కష్టపడ్డాడు. ఈ దేశంలో 1 సీఎం మీరు వ్యక్తిగతంగా రాలేరు తప్ప ఫలితన విషయంలో మీకు కన్నా కనిపిస్తలేదు. కాదు ఇప్పుడు రైతు బంధు సార్, రైతు బంధుకు సంబంధించి పోస్ట్ పెడితే వెంటనే రియాక్ట్ అయ్యి సమస్యను పరిష్కరించామంటే అదే సమస్య ఇంకొకరు బయటకు వచ్చి కేసీఆర్ గారు ఇట్లా ఎట్లా చేస్తారు అనేది ఆవిడ బయటకు వచ్చేసింది. దానికి ఎట్లా పరిష్కారం చేస్తారు? ఆవిడ బయటకు ఏకపక్షంగా కూడా చేయడం కరెక్ట్ కాదు. ఏకపక్షంగా సార్, అక్కడ సర్పంచ్ ఉన్నాడు, అక్కడ సంబంధించి ఎండిఓ ఉన్నాడు, ఎంపీపీ ఉన్నాడు, తర్వాత అక్కడ ఎమ్మెల్యే ఉన్నాడు, అక్కడ వచ్చేసి కలెక్టర్ అమ్మ ఉంది, ఆర్డీఓ ఉన్నారు, ఎంఆర్ఓ ఉన్నారు, యావత్ యంత్రాంగం మొత్తం ఉంది సార్. గుడ్డి ఓనిక గుడ్డి ప్రభుత్వం కాదు, ఎడ్డి ప్రభుత్వం కాదు, ఇది ప్రజల పాలన కోసం ప్రజా ప్రభుత్వం. ఇప్పుడు వినండి, మీకు శాతగారి మాటలు మారదు, మీ అభ్యర్థులు ఎవరు లేడు, మీ అభ్యర్థులు ఎవరు లేదు, మీ అభ్యర్థులు మీరు మంచి పనిచేసే విధానాన్ని మీరు పనిచేసే విధానాన్ని అభ్యర్థి చేయండి, అభినందించండి. ఇలాంటి సమస్యలను ఒకవైపు ఎలక్షన్ కోడ్ ఉంది, ఒకవైపు ఇంత గందరగోళం నడుస్తున్నప్పుడు మీరు ఇట్లాంటివి చేసి లీక్ చేసుకుంటే ఎట్లా వాళ్ళు సార్? వాగ్దానాలు చేయడానికి ఎలక్షన్ కోడ్ అడ్డమోసే సార్.
కానీ ప్రభుత్వ పరంగా పనిచేయడానికి ప్రజా సమస్యల పరిష్కరణ కోసం ఎలక్షన్ కోడ్ అంటే అక్కడ నిధులు సంవత్సరాలుగా చేయని పనులు కేవలం ఎలక్షన్ మూమెంట్ వచ్చేసింది ఏం చెప్పింది ముఖ్యమంత్రి సైనో లాగుంటది రైతుతో మాట్లాడేటప్పుడు ఏం చెప్తుండే ఈ ఎన్నికల తర్వాత ఇంకో దరిద్రం కదా అని అది ఒక మాట చాలా గలీజ్ గా మాట్లాడిండు. ఈ ఎన్నికల తర్వాత మళ్ళీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఉన్నాయి అనే పదాన్ని వాడే బదులు ఎంతవరకు మాట్లాడే విధానాన్ని ఒప్పుకుందాం మనము. ఆయన మాట్లాడే పదాలేనా అవి? అది వేదికల మీద ఇష్టం వచ్చినట్టు ఒక ముఖ్యమంత్రి సరే ఆయన మొత్తానికి అయితే పాపం యాక్టివ్ గా రియాక్ట్ అయ్యి ఒక సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేశారు కదా. Thank you. Thank you.